విజయవాడలో వరద బాధితులకు ఏపీ హోటల్స్ అసోసియేషన్ సాయం అందిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితులకు భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేశామన్నారు అసోసియేషన్ నేత ఆర్వి స్వామి. లక్ష మందికి అల్పాహారం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. వర్షాలతో ముడి సరుకులు దొరకడం కష్టంగా ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి దాదాపు 300 మందితో భోజన ఏర్పాట్లు చేశారు. బాధ్యతతో సహాయ పనులు చేస్తున్నామన్నారు ఆర్వి స్వామి. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంకాలం మమ్మల్ని విజయవాడ హోటల్ అసోసియేషన్ని, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ పిలిచి మమ్మల్ని ఈ ఇప్పుడు విజయవాడలో జరిగిన ఇప్పుడు ఈ అనుకోని ఈ విపత్తుకి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి హోటల్ అసోసియేషన్ తరఫున అర్జెంటుగా మాకు రేపు ఉదయానికి 100,000 మందికి బ్రేక్ఫాస్టు, మళ్ళీ మధ్యాహ్నం 100,000 మందికి టిఫిను, లంచి, మళ్ళీ డిన్నరు ఏర్పాటు చేయాలని చెప్పి అడిగారు. వెంటనే మేము రాత్రి కార్యాచరణ పూరుకుని మా సభ్యులందరం కలిసి మేము అంటే నిన్న అనుకోకుండా ఆదివారం అవటం మాకు కనీసం సరుకులు దొరికే అవకాశం కూడా లేదు. ఇక్కడున్న గుల్లపూడి హోల్సేల్ మార్కెట్ సరుకులు దొరికే మెయిన్ ప్రదేశం విజయవాడలో, అది కూడా పూర్తిగా ముంపుకు గురైంది. అయినా కూడా మేము మాకున్న వివిధ మార్గాల ద్వారా మంగళగిరి నుంచి ఇటు మా దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇవన్నీ మేము సమీకరించి ఒక సుమారుగా 300 మంది వంట వాళ్ళని కానీ ప్యాకింగ్ చేసేవాళ్ళని కానీ మేము అందరినీ రాత్రి పురమాయించి రాత్రి నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం. దిగ్విజయంగా ఈ పూట అనుకోని సంఘటన ఒక అసోసియేషన్ పరంగానే కాకుండా మేము ఒక నగర పౌరుడిగా మా వంతు బాధ్యతగా మేము భావించి మేము మా వంతు మా బాధ్యత నిర్వర్తిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నిన్న సాయంత్రం 6 గంటలకి కలెక్టరేట్ రమ్మని చెప్పి చెప్పడంతో మా విజయవాడ చాప్టర్ అధ్యక్షులు రమణ గారు, మిగతా సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. హుటాహుట్న గత 100 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు లేనంత విపత్తు ఇక్కడ వచ్చింది కాబట్టి మీ సహాయ సహకారాలు అందరికీ కావాలని చెప్పి అనడంతో మేము దీని విషయంలో ఉన్నతాధికారులందరితో చర్చించి ఇమీడియట్గా ఆర్డర్ వేయడం జరిగింది. 100,000 ప్యాక్ ఎన్టీఆర్ జిల్లాలో వర్షం దంచుకొట్టు